బతుకమ్మ చీరల కూలీ పెంపు కొరకు మార్చి 29 నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్లు ఆసాములు సమన్వయ కమిటీ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు పిలుపునిచ్చింది. గణేష్ నగర్ పార్క్లో ఆసాముల సమన్వయ కమిటీ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆసాముల సమన్వయ కమిటీ అధ్యక్షులు పోరంట్ల రమేష్, పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మోషం రమేష్లు మాట్లాడుతూ 2021 సంవత్సరం బతుకమ్మ చీరలకు సంబంధించి ప్రభుత్వం పలు రకాల వెరైటీ డాబీ డిజైన్లలో ఉత్పత్తి చేయించడం వలన పింజర్లు డాబీలను ఏర్పాటు చేసుకోవడం కోసం ఆసాములపై విపరీతంగా ఆర్థిక భారం పడుతుందని, డిజైన్ల వలన ఆసాములకు కార్మికులకు విపరీతంగా పనిభారం పెరగడంతో పాటు ఉత్పత్తి తగ్గి తక్కువ వేతనాలు వస్తాయని తెలిపారు. ఆసాములు కార్మికులు అందరూ సంయుక్తంగా నిర్వధిక సమ్మెకు వెళ్లాలని తెలిపారు. చీరల కూలీ పెంపు కోసం జరుగుతున్న ఈ నిర్వధిక సమ్మెలో ఆసాములు కార్మికులు అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. చాలా డిజైన్లు ఉత్పత్తి చేయించడం వల్ల మరి ఇక్కడ ఆసాములకు విపరీతంగా ఆర్థిక భారంతో పాటు పనిభారం పెడుతుంది. అదేవిధంగా కార్మికులు అమ్మకి వెళ్తున్నారు కాబట్టి మరి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మరి కార్మికులు ఆసాములకు బతుకమ్మ చీరల కూలీ పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.